విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కవల పిల్లల మృతి చెందిన సంఘటన ఉద్రిక్త దారితీసింది. విజయవాడలోని పార్వతి అనే గర్భిణీ స్త్రీ ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. 3 రోజుల క్రితం నొప్పులు రావడంతో సిజేరియన్ చేయగా కవల మగపిల్లలు పుట్టారు. అయితే కొంతసేపటికే ఓ బిడ్డ శరీరం మొత్తం నీలంగా మారిపోయి అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఇది ఖచ్చితంగా వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీనిపై తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.